వాళ్ళ విగ్రహాలందరికీ కూడా దండలు వేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మా మీటింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ సభస్థలికి వెళ్ళడం జరుగుతుంది. ఉనుకోడు నియోజకవర్గం ఎప్పుడైనా కాంగ్రెస్ గడ్డ కాంగ్రెస్ అడ్డ. ఉనుకోడులో ఈ రోజు వరకు చరిత్ర తిరిగేస్తే కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇక్కడ ఆధిపత్యం చేసినవి తప్పించి కేవలం మొట్టమొదటిసారి 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. ఈరోజు అనవసరమైన ఈ ఉప ఎన్నికని ఓదికు టీఆర్ఎస్ ఓదికు బీజేపీ గుమ్మొక్కై తీసుకొచ్చిన వైనమే. ఎందుకంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇంతకు ముందు రాజీనామా చేసినా కానీ కొన్ని నెలల పాటు కూడా ఆ రాజీనామాను అంగీకరించకుండా కూర్చున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడు రాజీనామా చేయగానే అసెంబ్లీ ప్రాంగణం కూడా దాటక ముందే గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. ఇది కేవలం రెండు పార్టీలు కుమ్ముక్కై చేస్తున్న ఎన్నిక. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు, కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు అని చూపించే ప్రయత్నం చేయడం తప్పించి ఇంకేమి కూడా ఈ ఎన్నిక ద్వారా సాధించాలని చెప్పి ఇరు పార్టీలు అనుకుంటలేవు. ఇద్దరి దగ్గర ధనం ఉంది, అధికారం ఉంది. ధనం అధికారం లేని కాంగ్రెస్ పార్టీని తొక్కేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇరు పార్టీలు మర్చిపోయింది ఒకటే ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైనా అండ దండ రెండు బడు బలిహీన వర్గాలే. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అతిగా సాధించుకుంది అంటే ప్రజా ఆశీర్వాదమే, ప్రజాబలమే. అటువంటి ప్రజాబలమే ఈరోజు రెండు పార్టీలు మా మీద వాడే ఈ ప్రయోగాన్ని తిరిగి కొట్టడానికి నాకు మద్దతు చేస్తాయన్న నమ్మకం నాకు. నేను ఈ మునుగోడు గడ్డ ఆడబిడ్డగా, ఈ పోరుగడ్డలో పోరాటం సాగించిన ఒక ఆడబిడ్డగా ఈ మునుగోడు నియోజక ప్రజలందరినీ ఇటువంటి పార్టీల నుంచి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, డబ్బుతో కానివ్వండి, ప్రలోభాలతో కానివ్వండి, మిమ్మల్ని కొన్నాము అన్న భావన వాళ్ళు కల్పించి మీ ఓటు నేర్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తారు. ఇది ఒక మహత్తరమైన అవకాశం మనందరికీ. మన ఓటు ద్వారా ఇటువంటి స్వార్థ ప్రయోజనాన్ని చిత్తు చేయాల్సిన అవసరం ఉంది. మీ ఆడబిడ్డగా మీతో పాటు కష్ట సుఖాల్లో నిలబడడానికి పోరాటం చేయడానికి నేను మీ ముందుకు వచ్చినాను. మా నాన్న గోవర్ధన్ రెడ్డి గారు మీకు ఎప్పుడూ అండదండగా ఉన్నారు. మునుగోడు అభివృద్ధి ప్రదాత ఎవరంటే ఈ రోజు కూడా గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితి. అటువంటి తండ్రి కూతురుగా మీ ఇంటి ఆడబిడ్డగా మీ అందరి దగ్గరకు వస్తున్నాను. దయచేసి మీ అందరూ ఆశీర్వదించి ఈ ఎన్నికలో నాకు ఓటేసి మన సత్తా చాటాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. అన్నను కలిసినాను, అన్న తప్పకుండా ప్రచారంలో పాల్పంచుకుంటానన్నారు. వారు బెస్ట్ విషెస్ తెలిపినారు, తప్పకుండా వస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆరాధ్య దైవమైన ఆందోళమైసమ్మ గారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు వాళ్ళ విగ్రహాలందరికీ కూడా దండలు వేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మా మీటింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ సభస్థలికి వెళ్ళడం జరుగుతుంది. ఉనుకోడు నియోజకవర్గం ఎప్పుడైనా కాంగ్రెస్ గడ్డ కాంగ్రెస్ అడ్డ. ఉనుకోడులో ఈ రోజు వరకు చరిత్ర తిరిగేస్తే కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇక్కడ ఆధిపత్యం చేసినవి తప్పించి కేవలం మొట్టమొదటిసారి 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. ఈరోజు అనవసరమైన ఈ ఉప ఎన్నికని ఓదికు టీఆర్ఎస్ ఓదికు బీజేపీ గుమ్మొక్కై తీసుకొచ్చిన వైనమే. ఎందుకంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇంతకు ముందు రాజీనామా చేసినా కానీ కొన్ని నెలల పాటు కూడా ఆ రాజీనామాను అంగీకరించకుండా కూర్చున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడు రాజీనామా చేయగానే అసెంబ్లీ ప్రాంగణం కూడా దాటక ముందే గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. ఇది కేవలం రెండు పార్టీలు కుమ్ముక్కై చేస్తున్న ఎన్నిక. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు, కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు అని చూపించే ప్రయత్నం చేయడం తప్పించి ఇంకేమి కూడా ఈ ఎన్నిక ద్వారా సాధించాలని చెప్పి ఇరు పార్టీలు అనుకుంటలేవు. ఇద్దరి దగ్గర ధనం ఉంది, అధికారం ఉంది. ధనం అధికారం లేని కాంగ్రెస్ పార్టీని
తొక్కేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇరు పార్టీలు మర్చిపోయింది ఒకటే ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైనా అండా దండ రెండు బడు బలహీన వర్గాలే. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అతిగా సాధించుకుంది అంటే ప్రజా ఆశీర్వాదమే, ప్రజా బలమే. అటువంటి ప్రజా బలమే ఈ రోజు రెండు పార్టీలు మా మీద వాడే ఈ ప్రయోగాన్ని తిరిగి కొట్టడానికి నాకు మద్దతు చేస్తాయన్న నమ్మకం నాకు ఉంది. నేను ఈ మునుగోడు గడ్డ ఆడబిడ్డగా, ఈ పోరుగడ్డలో పోరాటం సాగించిన ఒక ఆడబిడ్డగా, ఈ మునుగోడు నియోజక ప్రజలందరినీ ఇటువంటి పార్టీల నుంచి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, డబ్బుతో కానివ్వండి, ప్రలోభాలతో కానివ్వండి, మిమ్మల్ని కొన్నాము అన్న భావన వాళ్ళు కల్పించి మీ ఓటు నేర్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తారు. ఇది ఒక మహత్తరమైన అవకాశం మనందరికీ. మన ఓటు ద్వారా ఇటువంటి స్వార్థ ప్రయోజనాన్ని చిత్తు చేయాల్సిన అవసరం ఉంది. మీ ఆడబిడ్డగా మీతో పాటు కష్ట సుఖాల్లో నిలబడడానికి, పోరాటం చేయడానికి నేను మీ ముందుకు వచ్చినాను. మా నాన్న గోవర్ధన్ రెడ్డి గారు మీకు ఎప్పుడూ అండదండగా ఉన్నారు. మునుగోడు అభివృద్ధి ప్రదాత ఎవరంటే ఈ రోజు కూడా గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితి. అటువంటి తండ్రి కూతురుగా, మీ ఇంటి ఆడబిడ్డగా మీ అందరి దగ్గరకు వస్తున్నాను. దయచేసి మీ అందరూ ఆశీర్వదించి ఈ ఎన్నికలో నాకు ఓటేసి మన సత్తా చాటాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. అన్నను కలిసినాను, అన్న తప్పకుండా ప్రచారంలో పాలు పంచుకుంటానన్నారు. వారు బెస్ట్ విషెస్ తెలిపినారు, తప్పకుండా వస్తాను.